గత వంద సంవత్సరాల తెలుగు సాహిత్య తీరుతెన్నులను తెలుగు నేలలో వెల్లివిరిసిన విద్యా విజయాలను గూర్చి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే వైతాళికుడు కళాప్రపూర్ణ కట్టమంచి రామలింగారెడ్డి గారు వారి జయంతి నేడు దేశం బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న గడ్డు రోజుల్లో మారుమూల పల్లెటూరులో పుట్టి అచంచల మేధో సంపన్నుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆయన సాహితీవేత్తగా వక్తగా విమర్శకుడిగా విద్యావేత్తగా రాజనీతిజ్ఞుడిగా అనేక రంగాల్లో తెలుగునాట తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి వారు పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో వారు రచించిన ముసలమ్మ మరణము తెలుగు కవిత్వంలో ఒక కొత్త ఆలోచన అధునాతన ఆధునికతను తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టిన నవ్య నవనీతమూర్తి వారు వారి కృషిలో వెలువడిన కవిత్వ తత్వ విచారము అను గ్రంథం తెలుగు సాహిత్య అధ్యయనంలో కొత్త వెలుగును ప్రసరింపజేసింది తెలుగులో సమగ్రమైన తొలి విమర్శ గ్రంథంగా విమర్శకులు కూడా దీనిని నిర్ధారించారు పాశ్చాత్య విమర్శ ప్రమాణాలను ప్రాచీన కావ్యానుశీలనలో ప్రయోగించి విమర్శకు రూపురేఖలు దిద్దారు వీరు కావ్య నిర్మాణ శిల్పాన్ని వివేచించే వివేకాన్ని తెలుగు విమర్శకు నేర్పారు తల్లిదండ్రుల ద్వారా చిన్నతనంలోనే భారత రామాయణ భాగవతాదుల మీద పట్టు సాధించారు ఆ పుస్తక పఠనం మీద ఆసక్తి ఆయనకి జీవితాంతం ఉండేది ఆసక్తి నిండిన ఆ పుస్తక పఠనం ఆయనకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది అలా బిఏ పరీక్షల్లో చరిత్ర తత్వశాస్త్రాల్లో బంగారు పథకాలను సాధించిన వీరి ప్రతిభను గుర్తించిన బరోడా సంస్థానం ఉపకార వేతనం అందచేసి విదేశీ చదువులకు పంపించింది అలా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి అక్కడి విద్యా విధానాలను విద్యా సంస్థల నిర్వహణ తీరును గుర్తుపెట్టుకుని ఎప్పటికైనా తన దేశస్తులకి అంతటి విద్యను అందించాలని వారు భావించేవారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి ఉపాధ్యక్షుడు కూడా అయ్యారు వారు ఇలా ఎన్నికైనా తొలి భారతీయుడు కట్టమంచి రామలింగారెడ్డి గారే కావడం విశేషం స్వదేశం తిరిగి వచ్చి బరోడా కళాశాలలో అధ్యాపకులుగా జీవితాన్ని ఆరంభించారు ఆ తర్వాత కొద్ది కాలానికి మైసూర్ మహారాజు కళాశాల ప్రధానాచార్యునిగా విశ్వవిద్యాలయ రూపకర్తగా విద్యాశాఖాధికారిగా వివిధ హోదాల్లో పన్నెండేళ్ల పాటు వీరు పనిచేశారు పంతొమ్మిది వందల పదహారులో ఏర్పాటైన మైసూరు విశ్వవిద్యాలయం కట్టమంచి కృషి ఫలితమే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కర్ణాటక రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్గా రామలింగారెడ్డి గారు నియమితులయ్యారు ఆ సమయంలో పాఠశాలలు లేని గ్రామాలలో కొత్త బడులు ఏర్పాటు చేసి దళితులకు పాఠశాల ప్రవేశం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో కట్టమంచి వారు తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆ సమయంలోనే తన ఆంధ్రజాతికి ఓ విశ్వవిద్యాలయం ఉండాలన్న డిమాండును వారు ప్రభుత్వం ముందు ఉంచారు ఆ స్వప్నం సాకారమై ఏర్పాటైన ఆంధ్ర విశ్వ పరిషత్తుకు అంటే నేటి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి ఉపకులపతిగా దాన్ని విద్యా సంస్థల్లో మేటిగా తీర్చిదిద్దారు విద్యారంగంలో కట్టమంచి రామలింగారెడ్డి గారి కృషికి అప్పటి ఆంగ్ల ప్రభుత్వం సర్ అనే బిరుదుతో సత్కరించింది వారు చేయి తిరిగిన మహారచయిత భారత అర్థశాస్త్రం కవిత్వతత్వ విచారం ఆంధ్ర కళాశాల విద్యా ప్రవృత్తి లఘుపీఠిక సముచ్చయం వ్యాసమంజరి పంచమి వేమన మొదలైనవి తెలుగులో ఆయన రచించారు ముఖ్యంగా డాక్టర్ సిఆర్ రెడ్డి పీఠికలు పేరుతో వచ్చిన సంకలనం తెలుగు భాషలో వచ్చిన తొలి విజ్ఞాన సర్వస్వం అనడం అతిశయోక్తి కాదు ఆంగ్లంలోనూ డ్రామా ఇన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ స్పీచెస్ ఆన్ యూనివర్సిటీ రిఫార్మ్ డెమోక్రసీ ఇన్ కాంటెంపరీ ఇండియా లాంటి అద్భుత రచనలు చేసిన అక్షర తపస్వి ఆయన ఓ సందర్భంలో పెక్కేండ్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షత పదవి నిస్సామాన్య ప్రతిభతో పరిపాలించిన మహా వ్యక్తి రామలింగారెడ్డి గారు రసలుబ్ధుడైన ఈతని సౌహార్దము అభినవ ఆంధ్ర కవులకు మూలశక్తి అయినది రాయప్రూలు అబ్బూరి దువ్వూరి పింగళి రాళ్లపల్లి మున్నగవారి అభ్యున్నతికి గారి ఆసరా మేలైనది అంటూ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి మాటలు సదా స్మరణీయం తెలుగు రాజకీయాలకు కొత్త రంగు తెలుగు సాహిత్యానికి కొత్త రుచి తెలుగు విద్యారంగానికి కొత్త వాసన ప్రసాదించిన పూజ్యులు మహామనీషి కట్టమంచి రామలింగారెడ్డి గారికి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం